ఎన్నికల ముందు పారిపోయిన వ్యక్తి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అవకాశవాద రాజకీయం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ రౌడీజం చేస్తే, భయపెడితే, భయభ్రాంతులు చేస్తే వీళ్ళు రాజకీయం చేయొచ్చు అనుకుంటున్నారు, కానీ ఇది జరగదు అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు చీరాల్లో త్రాగునీటి సమస్య ఉంది. మీకు ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి గ్రామానికి, ప్రతి టౌన్లో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం. కొళ్ళాయి ద్వారా వాటర్ స్కీములు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు కుందేరు అభివృద్ధి కొరకు ఆ డ్రైన్ అంతా కూడా ఊడిపోయింది, డ్రైన్ రిపేర్ చేయలేడు, పంట కాలువలు రిపేర్ చేయలేడు, మూడు రాజధానులు కడతాడంట. అలాంటి దుర్మార్గుడు చెప్పే మాటలు ఏమాత్రం కూడా నమ్మడానికి వీల్లేదు. తోట ఈ కుందేరుని అభివృద్ధి చేస్తాం, తోటవారి పాడేమ ఎత్తిపోతల పథకానికి కృష్ణా నీరు తీసుకొస్తాం, 4000 ఎకరాలు అదనపు ఆయు కట్టిస్తాం, వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్తో పాటు పేరాల జయంతిపేట రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వ్యాపార వర్గాలను అన్ని విధాలు ఆదుకుంటాం, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం చీరాల్లో, ఇది వస్తుంది చేస్తాం, చేనేతను ప్రోత్సహిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. సముద్రానికంటే